బీసీల ఉద్యమాల ముద్దుబిడ్డ మన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు, బీసీల యువ కిరటం ఆత్మబంధువు మన జనసభ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు, నిన్నటి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి సాధన కోసం నిరంతరం అవిరామంగా కృషి చేసి తెలంగాణ సాధించినటువంటి రాజారామన్న ఇవాళ 42% రిజర్వేషన్ రావడానికి ఇవాళ ఆయన కంకణం కట్టుకుండు, తెలంగాణ సాధనలో సాధించిడు. ఇవాళ బీసీల రాజకీయ అధికారం, బీసీల రాజకీయ అధికారం ఇవాళ ఈయన తెలంగాణ ఉద్యమానికి, విద్యార్థి ఉద్యమాన్ని, పునాది ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ ఇవాళ తెలంగాణ సాధనలో బలమైనటువంటి ఉద్యమ రాజకీయ శక్తిగా ఇవాళ మన రాజారామన్న అవపడతా ఉంటాడు. మరి ఇవాళ ఈ 42 రిజర్వేషన్ల సాధన కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలను కనుక మర్చిపోతే, రిజర్వేషన్ ఇవ్వడంలో కనుక మర్చిపోతే, రేపు జరిగే స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోతుంది, కాంగ్రెస్ పార్టీని బీసీలు మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంది, అధికారంలోకి రాగానే బీసీలకు సప్లాన్ పేరుతో, పూలే సప్లాన్ పేరుతోని 2,000 కోట్లు ఇస్తున్నాం వాగ్దానం చేసి ఇప్పటికీ మీరు మంత్రులుగా కూకుతుర్రు కాని ఇవాళ బీసీలు ఓట్లేసినటువంటి బీసీలకు 2,000 పూలే సప్లాన్ ఎడిపోయింది అని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా భవిష్యత్తులో 2029 బీసీల యుగం రాబోతా ఉంది, బీసీ సీఎం రాబోతా ఉండు. కారణం ఏంటంటే ఇవాళ బీసీల ఐక్యత రాబోతా ఉంది. ఇంకో విషయం ఏంటంటే బీసీల ప్రధానం చెప్తున్నటువంటి మోడీ గారు ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు, ఓసీలకు ఇచ్చిండు రిజర్వేషన్లు, ఎంత ఇచ్చిండు 10%, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మోడీ గారు ఇచ్చిండు. కానీ ఏంటంటే ఓబీసీ రిజర్వేషన్ల పేరుతోని రోహిణి కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిండో ఆమె కమిషన్ ని 14 సంవత్సరాలు పొడిగించిండే తప్ప బీసీలకు ఎలాంటి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. కానీ ఓబీసీలకు పక్కన పెడుతూ ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఇవాళ ఈ బీసీలను మోసం చేస్తా ఉంది. కాబట్టి ఏంటంటే రాజారాం గారు రాజవు ఇవాళ ఇందిరా పార్క్ నుంచి మొదలుపెట్టి ఇది జిల్లాల వ్యాప్తం కూడా తీసుకుపోతూ ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ముందుకు తీసుకుపోతామని కోరుతూ ఆయనకు వేదికలు ఇచ్చినటువంటి ఉద్యమకారులందరూ, నాయకులు, రాజ్యసభ సభ్యులు, మాజీలు వీళ్ళందరూ సహకరించి ఆయన ఉద్యమాన్ని కనుక జిల్లాలోకి తీసుకుపోతే భవిష్యత్తులో ఈ మరో తెలంగాణ సాధన ఉద్యమం, మరి బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం ఏర్పడుతుందని ఈ జనసభ ముందుకు పోతామని కోరుకుంటూ మరొకసారి బీసీల ఐక్యత పెద్దమ్మ తల్లి ఇంటనుకున్న ఆయనకి ఇంటనుక ఆయనకి వినపడాలి, అర్థమైందా? బీసీలకు హక్కులకు పోరాడుతున్నటువంటి బీసీ జనసభ వదిలాలి, బీసీ జనసభ సాధిస్తాం 42% రిజర్వేషన్లు సాధిస్తాం, బీసీ సప్లాన్లు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు